తను ఒత్తిలా కాలిపోతూ పిల్లలకు వెలుగునిస్తుంది. తను శిథిలమైపోతూ వసంతాన్ని పంచుతుంది. ఇప్పటి వరకు అమ్మ కథలతో చాలా సినిమాలు వచ్చాయి. ఇంతలా ఏడిపించిన సినిమా మాత్రం లేదు. అమ్మ కొంగులో తాగిన కన్నీటి సంద్రం మాతృదేవోభవ. ఈ సినిమా ఇప్పటికీ టీవీలో వచ్చినా కూడా కన్నీటి ప్రవాహం ఆగదు. ప్రతి అమ్మని ప్రతి బిడ్డను కదిలిస్తుంది. సినిమా చూసి బయటకు వచ్చిన ప్రతి ప్రేక్షకుడి కంట్లో కన్నీరే ఉండేదట. సినిమా చూసిన వాళ్లకు కర్చీఫ్ సైతం బహుమతిగా ఇచ్చి లోపలకు పంపేవారట. ఇక అసలు విషయానికి వస్తే, ఈ సినిమాలో క్యాన్సర్తో పోరాడుతూ పిల్లలను చూసేవారు ఉండరని, వారిని దత్తతకు పంపే పాత్రలో మాధవి పోషించగా కుటుంబాన్ని నిర్లక్ష్యం చేసే పాత్రలో నాజర్ మెప్పించారు. మాధవి నాజర్ దంపతులకు నలుగురు పిల్లలుగా బేబీ సీనా, మాస్టర్ మార్టిన్, మాస్టర్ ఫనీ, మాస్టర్ వంశీ చిన్నారులు పాత్రల్లో అద్భుతంగా నటించారు. ఈ సినిమా 1993లో తెలుగులో విడుదలవ్వగా దీని మాతృక అయిన తమిళ్లో అక్షదూత పేరుతో విడుదలై ప్రభంజనం సృష్టించింది. 25 సంవత్సరాల క్రితం విడుదలైన ఈ సినిమాలో చైల్డ్ ఆర్టిస్టులు ఇప్పుడు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు ఇప్పుడు చూద్దాం. మొదటగా మాధవి కూతురుగా రాధ పాత్రలో నటించిన బేబీ సీనా గురించి తెలుసుకుందాం. బేబీ సీనా తమిళ్లో సీనా ఆంటోనీగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. అనేక టీవీ సీరియల్స్లోనూ సినిమాల్లో కూడా నటించింది. తెలుగులో హిట్ అయిన హిట్లర్ సినిమాని మమ్ముట్టి హీరోగా రీమేక్ చేయగా అందులో హీరోకి చెల్లెలుగా నటించింది. సీనా ఇప్పుడు సీరియల్స్లో బిజీగా ఉంది. హార్డ్వేర్ ఇంజనీర్ అయిన జాన్ని పెళ్లి చేసుకుంది, వీరికి ఒక పాప. ఇక మరొక చైల్డ్ ఆర్టిస్ట్ మార్టిన్ చివరి వరకు తల్లితోనే ఉండే హ్యాండిక్యాప్డ్ పాత్రలో నటించి ప్రతి ఒక్కరిని కన్నీళ్లు పెట్టించాడు. మార్టిన్ 3వ తరగతి చదువుతున్న సమయంలో ఈ సినిమాలో నటించగా ఆ తర్వాత మళ్ళీ సినిమాల్లో నటించలేదు. మాతృదేవోభవ తమిళ మాతృకలో కూడా మార్టిన్ తనదైన నటనతో మెప్పించారు. తర్వాత మద్రాసు లయాలో కాలేజీలో ఇంజనీరింగ్ చదివి ఖతర్లో సెటిల్ అయ్యారు. 2017లో వివాహం చేసుకోగా హీరోలను మించిన అందంగా ఉన్నా కూడా తనకు నటన వైపు వచ్చే ఉద్దేశం లేదని ఇండియన్ ఎక్స్ప్రెస్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపాడు. పాలు తాగే పసివాడి పాత్రలో నటించింది చైల్డ్ ఆర్టిస్ట్ తేజ. మరొక పాత్రలో నటించింది మాస్టర్ ఫనీ. వీరిద్దరూ మళ్ళీ సినిమాల్లో ఎక్కడా నటించలేదు.